लॉर्ड बेनेट प्रेज लॉर्ड प्रेज वाला का प्रेज लॉर्ड सलेमान कल మిన్నీ అక్క మీరు ఒకసారి చూసుకోండి, నేను నిమ్మి ఆంటీ వాళ్ళకి కాల్ చేస్తాను, వాళ్ళకి వస్తుందో రావట్లేదు, పావని అక్క కూడా చెప్పలేదు పాస్వర్డ్ మారింది. పిల్లలు ప్రార్థన చేసుకొని చార్జ్ చేసేద్దామా, రెడీగా ఉన్నారా? మీ థమ్స్ అప్ చూపించండి ఇలాగా. ఓకే, అందరు కూడా చేతులు జోడించండి, వచ్చండి ప్రేయర్ పొజిషన్ కి, వచ్చండి ప్రార్థన చేసుకుందాం. 1 2 అందరు 3 కళ్ళు మూసుకోవాలి, అందరు కళ్ళు మూసుకోవాలి, ఎవ్వరు కళ్ళు తెరకూడదు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి ప్రభా, ఈ సమయంను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయనా ప్రభా. మరి మా సండే స్కూల్ ని ప్రారంభించబోతుండగా తండ్రి ప్రభా, నీ యొక్క సన్నిధి తోడు క్షేమము దయచేయండి. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు నాయనా ప్రభా. అనుదినము నేర్చుకుంటున్న వాక్యం బట్టి వందనాలు ప్రభా. నేననైనా మరి నీ వాక్యం ద్వారా వారి ఎదుగుతకు సహాయం దయచేయండి. వారి కుటుంబాలను, వారి తల్లిదండ్రులను దీవించండి, ఒక పరిచర్యలు దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారు చూచుండగా నాయన ప్రభా, నీ జ్ఞానంతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్క అవసరత్వం తీర్చండి నాయనా ప్రభా. ఈ సండే స్కూల్లో నైనా ఏదైతే నేర్చుకుంటున్నారో తండ్రి, వారు నైనా నీ మార్గంలో ఎదుగుటకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే శారమ అంకుల్ నైనా ప్రభా, మాకు అనుగ్రహించి నీ యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు. అంకుల్ని దీవించండి, ఆశీర్వదించండి, కుటుంబాన్ని ఆశీర్వదించండి. అంకుల్ చేర్చిన ప్రతి పరిచర్యలోనైనా ప్రభా, నీకు మహిమకరంగాను నీకు మాదిరికరంగానైనా ప్రభా, ఇంకనునైనా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే నేను నిమ్మి అక్కను బట్టి, శ్యామలకను బట్టి, ప్రజ్వలకను బట్టి, ఇక్కడ వచ్చిన ప్రతి రిసోర్స్ పర్సన్స్ ని బట్టి, కల్పన అక్కను బట్టి, పావని అక్కను బట్టి, ప్రతి ఒక్క వారిని బట్టి నేను ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. మరి నైనా వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి, వారు కూడా ఆరోగ్య బలాన్ని అనుగ్రహించండి. వారు చేసిన ప్రతి పరిచర్యనైనా ప్రభ, నేను దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వాళ్ళ మాతో నైనా ప్రభ, నీ వాక్యం చేత మాట్లాడమని, ఎవరైతే మీ వాక్యాన్ని విత్తబోచున్నారో వారిని కూడా ప్రభ, నీ శివజాతన మనపరిచి మా అందరితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మరొక్కసారి మిమ్మల్ని మేము సమర్పించుకుంటూ, నైనా నేను గణపరచుటకు, స్తుతించుటకు ఇచ్చిన భాగ్యం బట్టి వందనాలు చెల్లిస్తూ, మమ్మల్ని మేము సమర్పించుకుంటూ యేసు క్రీస్తు నామమున ఈ చిన్ని ప్రార్థన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 3 2 1 వెరీ గుడ్, సూపర్. పిల్లలు ఇంకో కొంతమంది అయితే కళ్ళు మూసుకోవట్లేదంట. అమ్మో, కళ్ళు మూసుకోవాలి పిల్లలు. ప్రయత్నం ప్రార్థన చేసినప్పుడు అందరు కూడా కళ్ళు మూసుకొని అందరం కూడా ప్రార్థనలో ఏకీభవించాలి. ఓకేనా? వెరీ గుడ్ అండ్ గుడ్ బాయ్స్ అండ్ గుడ్ గర్ల్స్, సూపర్. అయితే ఇప్పుడు యాక్షన్ సాంగ్ చేద్దామా? రెడీగా ఉన్నారా? వచ్చేయండి అయితే పొజిషన్ కి. వచ్చేయండి పిల్లలు. ప్రైజ్ లార్డ్ శ్యామలక్క, ప్రైజ్ లార్డ్ అందరికి, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ అమ్మ. ఓకే ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ చేసేది దేవుని, ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్.
మేమే ఇది సాధ్యమే ఆ స్వరములో ఆరాధనే కొకొరకో కొకొరకో ఆ సంతసం నీవు కోరుకో మేకలా తల ఊపుతూ కోడిలా జంప్ చేయుచు మన పాటతో యేసుని కీర్తన పాడుదాం మేకలా తల ఊపుతూ కోడిలా జంప్ చేయుచు మన పాటతో యేసుని కీర్తన పాడుదాం जरा तुम दिखाओ नी पाटलो आनंद में बाव बाव यू लुक अबाव ए सैय के स्तोत्राल तो काकिला पाई के गुरु तू कुकला तो कूपुतू मन आट तो ए सुनी गीतम पाड़ुदाम అంటే లాస్ట్ ఇయర్ రాసిన పాట అనమాట. మనం అందరం కూడా నేర్చుకున్నాం పిల్లలు, సూపర్ సూపర్ గా చేశారు. ఇంకోసారి చేద్దామా? రెడీగా ఉన్నారా? Yes, very good. మేమే ఇది సాధ్యమే ఆ స్వరములో ఆరాధనే కొకొరకో కొకొరకో ఆ సంతసం నీవు కోరుకో మేకలా తల ఊపుతూ కోడిలా జంప్ చేయుచు మన పాటతో యేసుని కీర్తన పాడుదాం మేకలా తల ఊపుతూ కోడిలా జంప్ చేయుచు మన పాటతో యేసుని కీర్తన పాడుదాం जरा तुम दिखाओ नी पाटलो आनंद में बाव बाव यू लुक अबाव ए सैय के स्तोत्राल तो काकिला पाई के गुरु तू कुकला तो कूपुतू मन आट तो ए सुनी गीतम पाड़ुदाम la 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 la
Shankul. Thank you so much. Shamaka, praise the Lord. Unmute చేసుకోండి. Okay, praise the Lord. చూసారా పిల్లలందరినీ? చూసాను చూసాను. ఏం చేయాలి ఏంటో వర్క్ చేసేస్తున్నాడు తెగ. ఇప్పుడు బైబిల్ చదువుతున్నాడేమో లేకపోతే. ఏమో మౌస్ కట్టు ఆడుతున్నాడు. నిమ్మి యొక్క ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. స్టక్ అయిపోయింది అది. ఏం జాయిన్? ఏం చేస్తున్నావు? జాయిన్ ఏం చేస్తున్నావు? చెప్పవా నువ్వు గుడ్ బాయ్ వేనా? గుడ్ బాయ్ బ్యాడ్ బాయ్? గుడ్ బాయ్. ఒక స్టెప్ వేస్తాడు, మౌస్ ఏదో చేస్తాడు. సూపర్ చేసావు. అంటే ఈ లోపు గ్యాలరీ చూస్తున్నాడేమో. అవునా అవునా జాయల్? అందరు ఎలా చేస్తున్నా చూస్తున్నావా? మరేమి చూసాను. వెంటనే ఆన్సర్ చెప్పకపోవటం వల్ల ఎంత టైం వేస్ట్ అవుతుందో. అందరి టైం ఇక్కడ వేస్ట్ అవుతుంది కదా. నువ్వు వెంటనే ఆన్సర్ చెయ్యి. ఏం చేసావు? గుడ్ బాయ్ కదా నువ్వు. ప్రజ్వలకి చెప్పు నేను గుడ్ బాయ్ అక్క అని చెప్పు. చెప్పవా? చెప్పి చెప్పి ఒకసారి ఇలా థమ్స్ చూపించేయి. థమ్స్ అప్. గుడ్ బాయ్ కదా. వెరీ వెరీ గుడ్. చూడు ప్రజ్వల ఎంత మంచోడు. ఏం జాయిల్? ఓ ఎంత మంచోడు. సూపర్ జాయిల్. వెరీ గుడ్. అటు ఇటు కదలొద్దు ఎవ్వరు కూడా. ఓకే జాయిల్ హోంవర్క్ చేసావు మరి? అయ్యో నీకు ఎగ్జామ్స్ ఉన్నాయా? లేవా? నువ్వు అందుకే టైం దొరకలేదు. ఓకే ఎనీవేస్ బైబిల్ చదువుకున్నావా? ప్రేయర్ చేసుకున్నావా? ఓకే నీ ప్రేయర్ నోట్బుక్ తీసు మరి. ప్రేయర్ నోట్బుక్ ఏది జాయిల్? అసలు పెట్టలేదా? ఓకే 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 అమ్మా నెక్స్ట్. అక్క మేము నిన్నటి హోంవర్క్ చూపిలేదక్క. చేయలేదక్క. ఏమి చేస్తామక్క? ప్రైస్ ది లార్డ్. శ్యామక్క ప్రైస్ ది లార్డ్. ప్రైస్ ది లార్డ్ అక్క. ప్రైస్ ది లార్డ్ అన్న. ప్రైస్ ది లార్డ్ అన్న. ప్రైస్ ది లార్డ్ అమ్మ. ప్రైస్ ది లార్డ్ అన్న. అమ్మ ప్రైస్ ది లార్డ్. ఓకే ప్రేయర్ నోట్స్ అది. అవును అక్క. ఓ వెరీ గుడ్ చెల్లి. ఓకే ఓకే. వెరీ గుడ్. ఓకే నువ్వు కూడా మొన్నటి లెసన్ చూపిస్తున్నా. ఓకే అమ్మ. ఓకే ప్రేయర్ నోట్స్. ఓకే అమ్మ. ఓకే బాగా రాస్తా. గాడ్ బ్లెస్ యూ నాన్న. ఓకే గాడ్ బ్లెస్ యూ. నిన్నటి హోంవర్క్ చేయలేదా మీరు? నిన్నటి హోంవర్క్ రేపు చూపిస్తా. ఓకే అంటున్నాడు. ఓకే ప్రైస్ ది లార్డ్. రివర్స్ చెప్తున్నా. హూఎవర్ ఫైండ్స్ మీ ఫైండ్స్ లైఫ్. ప్రొవర్బ్స్ 8:35. ప్రేయర్ నోట్బుక్ అక్క. వెరీ గుడ్. హోంవర్క్ అక్క. వెరీ గుడ్ అమ్మ. సింపుల్ గా బాగా చేసుకున్నావు. ఓకే వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. థాంక్ యూ అక్క. గాడ్ బ్లెస్ యూ తల్లి. నెక్స్ట్ అని అండ్ గ్రేస్. అమ్మో ఈ గ్రేస్ చెల్లి నుంచి నేర్చుకోవాలి. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ తల్లి. అక్కేది గ్రేస్. అన్మ్యూట్ చేసుకో. అన్మ్యూట్ చేసుకో.
అక్కో నాకు చేస్తుందక్క ఏ హోంవర్క్ స్కూల్ దా ఇదా సండే స్కూల్ దా అమ్మక్క ఓన్లీ ఇప్పుడు చేయకపోతే వదిలే వచ్చి కూర్చోమను ఇంకిప్పుడు చేయకూడదు సండే స్కూల్ టైం స్టార్ట్ అయ్యాక హోంవర్క్ దగ్గర కూర్చుంటే ఇవన్నీ ఎప్పుడు వింటది మళ్ళీ అది ఎప్పుడు హోంవర్క్ చేయాలి ఇవాళ లెసన్ వినాలి వచ్చామను అని ఆన్లైన్ క్లాసా ఫోన్లే అందుకే ఏం ఏం పర్వాలేదు చేయకపోయినా వచ్చామను వచ్చేమ్మా నీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు వారం అంతట్లో ఎప్పుడో ఒకప్పుడు చేసి చూపిద్దులే ఓకే అమ్మా ఇంకా వాళ్ళు రావట్లేదు నెక్స్ట్ నెక్స్ట్కి వెళ్ళిపోదాం ఓకేరా గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు తల్లి వెరీ గుడ్ నెక్స్ట్ సంహితా స్నేహ ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ అబ్బా బలేగుంది వెరీ గుడ్ చాలా బాగుంది ఫొటోస్ పెట్టండి గ్రూప్ లో నీట్ గా చక్కగా తీసి పెట్టండి భలే చేస్తున్నారు మీరు ఓకే అబ్బో ప్రైజ్ ది లార్డ్ బాగుంది ఓకే యాక్టివిటీ చేసా వదిలేయకుండా నోట్బుక్ లో కూడా వేసుకున్నాం ఎక్స్ట్రా వర్క్ చేసాం ఇంకా ఎస్ఏ నేను చాలా చాలా తీరిస్తాను ఓకే మా ప్రేయర్ నోట్బుక్ పెట్టుకున్నారా ఓకే టాపిక్ ఏం చెప్పండి ఎగ్జామ్స్ అక్క ఎవర్ ఎగ్జామ్స్ ఎంసెటా ఈ సెటా ఆ సెటా ఎవర్ ఎగ్జామ్స్ సండే స్కూల్ ఫ్రెండ్స్ అక్క ఓకే మీ అందరి ఫ్రెండ్స్ గురించి మీరు చేయాలి ఓకే నువ్వేం పేపర్ మీద రాసుకున్నావా రివర్స్ ఓకే ఓకే గుడ్ నానా స్నేహిత సంహిత గాడ్ బ్లెస్ యు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ అబ్బో బెంజమిన్ జోసెఫ్ ప్రకాష్ రండి రండి ఒక్కొక్కలా చేయండి నిన్న ఈల్ ముగ్గురు దగ్గరే మనకి ప్రేయర్ దగ్గర ప్రాబ్లం వచ్చింది వెరీ గుడ్ బలేగుంది మీ ఫైర్ స్టిక్స్ అబ్బో ఓకే ఓకే ప్రేయర్ నోట్ బుక్ లెసన్ అన్మ్యూట్ చేసుకో ఒకసారి బెంజమిన్ ఓకే చూపించమ్మా బెంజమిన్ ఓకే అమ్మా భలే రాస్తున్నా మీరే రాసుకుంటున్నారా ఎవరన్నా రాస్తున్నారా ఎవరు హెల్ప్ తీసుకుంటున్నారు అక్క హెల్ప్ మీరు కొన్ని రోజులు అక్క హెల్ప్ తీసుకుని తర్వాత మీరు ఓన్ గా చేసేయాలి రాసేయాలి ఓకేనా ఏసైతో మాట్లాడమే కదా ఎలా మాట్లాడినా ఏసై బ్లెస్సింగ్స్ ఇస్తారు మనకి భలే చేసుకున్నామ్మా పెద్ద పెద్ద బుక్స్ కాల్ చేస్తున్నారు వెరీ గుడ్ ఆ బుక్స్ లో ఏం డేట్ గురించి రాస్తుంది తెలుసా మీకు చెప్పండి 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 బాగా చేసుకున్నామ్మా వెరీ గుడ్ వెరీ గుడ్ చెప్పే బెంజమిన్ ఓకే జోసెఫ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు భలే చెప్పారు ముగ్గురు ఎక్సలెంట్ జయంత్ అండ్ సోనిక వావ్ సూపర్ రావు మీరు హ్యాంగల్గా అవి కదులుతూ ఉంటే నిజంగానే ఫైర్ అక్కడ ఉంది ఉన్నట్టుందిరా భలే చేశారు అబ్బో అమ్మో ఇద్దరి వేర్వేరుగా వెరీ గుడ్ చాలా బాగుంది ఆ సెంటర్ లో ఏంటి అది వట్నే పేపర్ ఫోల్డ్ అయిందా
ఓకే ఓకే చాలా చాలా బాగుంది అన్న సూపర్ గా ఉంది చాలా చాలా బాగా చేశారు 1 2 3 4 5 6 7 8 9 10 20 34 గోసే ఓకే ఇంకా ఇంటెన్స్ సోనిక వీడియో ఎగ్జామ్ ఉందా అక్క ఎగ్జామ్ ఉందా మీకు ఈ రోజు ఉందక్క తెలుగు అక్క కంప్లీట్ ఓకే మరి ప్రేస్ చేసుకున్నారా నిమ్మకు చెప్పినట్టు ఓకే వెరీ గుడ్ ఇది కదా మార్క్ అంటే వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు వెరీ గుడ్ నాన్న వీళ్ళు ఎప్పుడు గుడ్ బాయ్ గుడ్ గర్ల్ ఎలా చెప్తే అలా వింటారు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు God bless you, Tali. God bless you, Nana. Okay, next. Happy. Happy. Praise the Lord, Akka. Praise the Lord. Babu. God bless you, Tali. Very good. Praise the Lord. Very good. God bless you. Bond the media activity. Happy. What are you doing? Yes, Akka. వెరీ గుడ్ పట్టుకుంటే కాలిపోద్దేమో అన్నట్టు పట్టుకునే చూపిస్తుంది Very good, very good. Okay. Paul is arresting Elton Alaska. Tishu Bastille is Condon Alaska. Remember Tishu Alaska. Chepo. చర్చిల వాక్యం చెప్తున్నారక్క ఇంకా కానీ వాళ్ళు కోపంగా ఉన్నారక్క వాళ్ళు ఒప్పుకోరక్క పౌలుని పౌలు డ్రెస్ ముట్టుకున్న స్వస్థత చేస్తారక్క పౌలు కచ్చి ముట్టుకున్న వెరీ గుడ్ సెలీనా భలే చెప్తున్నావు మంత్రపు బుక్స్ అని మ్యాజిక్ బుక్స్ అని కాల్చి పడేస్తున్నారు భలే చెప్పావు సెలీనా వెరీ గుడ్ పౌలు అంటియోక్ నుంచి వెరీ గుడ్ నాన్న చాలా 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 బాగా చెప్పవాలి సెలీనా 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 భానుశ్రీ భాను ప్రకాష్ మీరు నేమ్ పక్కన అలాగేమో ఇమోజీలు పెట్టకూడదు అనుకున్నాను కదా ఎందుకు పెట్టారు తర్వాత తీసేయండి అది మీరు పెడితే ఇంక అందరు పెడతారు మళ్ళా వరుసగా తెలియకుందిరా నీ ఫైర్ వెరీ గుడ్ వెరీ అబ్బో చాలా బాగుంది అక్క
మా హృదయంలో మంట పడుతుంది అక్క, అందుకే మేము అలా మంటలు పుట్టించి వేస్ట్ కాల్ చేస్తున్నాం అక్క. నువ్వు మీ హీరోస్ సూపర్ అమ్మా, మీ దాటికి మేము తట్టుకోగలమా? అరే నువ్వు అది అసలు ఆర్టేసావా, లేదా అక్కడ ఏమన్నా పెట్టావా? ఒకసారి చూపించు భానుప్రకాష్, అక్కడ ఏమన్నా పెట్టావా ఆర్ట? అక్కడ ఏంటి పుల్లల్లా పెట్టావా? అవేంటి అదేంటి వెనక? చెడుని సుగంధంలో వేసి కాల్ చేస్తే అక్క చెడిపోయి మంచి వాసన వస్తుంది అక్క. అట్లాగే మన రక్తంలో మనం కడగబడితే కూడా మనం కూడా మంచి వాసన వస్తామని అలా పెట్టామక్క. సూపర్ రా బాబు, క్యాప్స్ అన్ని బ్యాంక్ లో డిపాజిట్ చేసుకున్నట్టు పక్కన అన్నితో చెప్తున్నారు 60,000 అని. ఓకే, గాడ్ బ్లెస్ యు మ్యామ్. చాలా బాగుంది చింతల్లి, ఎప్పుడు క్యాథరిన్ సరిగ్గా ఉన్నట్లేదు మనకి కదా, స్ట్రక్ అయిపోతుంది కదా. చాలా బాగుంది, సూపర్ చేస్తున్నా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30,000 సూపర్ గా ఉంది. గ్రీష్మ జ్యోతి, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. హెయిర్ సార్ వైట్ డిఫరెంట్ గా ఉంటది. గాడ్ బ్లెస్ యు మమ్మీ. జ్యోతి బాగాలేదా? హెల్త్ బాగాలేదా? ఆ అవునక్క. ఏమైంది ఫీవరా? ఫీవర్ కోల్డ్ ఇంకా గొంతు నొప్పి అక్క. అయ్యో, ఇప్పుడే ప్రార్థన చేద్దాం. ఓకే, ఏమీ నీకు ఓపుకుందా? కల్పన గారు పిల్లలు, ప్రైజ్ గార్డ్ పిల్లలు, మనందరమే జ్యోతించి ప్రేయర్ చేద్దాం పిల్లలు. అందరూ చేతులు జోడించండి. మహోన్నదా మహాగణుడ, వందనాలు ప్రభువా. ఈ సమయంలో చిన్న బిడ్డ జ్యోతిని మీరు జ్ఞాపకం చేసుకునండి. తనకు కలిగి ఉన్న కొద్దిపాటి అస్వస్థత నుండి ఇప్పుడే సంపూర్ణ స్వస్థత విడుదలను అనుగ్రహించి మంచి జ్ఞానమునిచ్చి మీరు దీవించి ఆశీర్వదించమని యేసయ్య మహోన్నత నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. థాంక్ యూ అక్క. పిల్లలు మీరు ఇంకా అక్క గురించి ప్రేయర్ చేస్తూ ఉండాలి. ఓకే, రేపు అక్క మళ్ళీ సంతోషంగా. గ్రీష్మ, ఇప్పుడు కొంచెం ఫీవర్ తగ్గిందక్క, మా అక్కకి ఫీవర్ వచ్చిందక్క. తగ్గిపోద్ది అయితే మరి ముందు చెప్పుంటే వాళ్ళ గురించి కూడా చేద్దాం. అయితే ఈవినింగ్ మనం అయిపోయిన తర్వాత చేద్దాం. ఇద్దరిని తోస్తాడు అటు ఇటు. వెరీ గుడ్ ఖ్యాతి, దేవుని వాక్యం వింటానికి అలాగే వచ్చేయాలి. బైబిల్ చదువుకున్నా, ప్రేయర్ చేసావా? అస్తమానం ఎందుకక్క? అయ్యో, అందుకే అస్తమానం ఎందుకక్క? ఓకే నాన్న. హలో హెప్సీబా, ప్రసన్న. చీకటిగా ఉన్నారా మీరు? కనిపించట్లేదు. ఏం చేయలేదా? చేయలేదక్క, నిన్న రాలే అక్క. రాలేదా? యూట్యూబ్ లో వస్తుంది కదక్క. సిట్టింగ్ రాబిట్ అలాగే ఉంటదరా? ఓకే, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ క్లాస్ కి చేసుకొని వచ్చారు.
ఏం చేయలేదు నువ్వు? బైబిల్ చదవలేదా? అవునక్క. ఏం ఎందుకు చదవలేదు? అప్పుడప్పుడు సైతాన్ మాట కూడా వినాలి కదక్క ప్రజలక్క. అయ్యో అప్పుడప్పుడు సైతాన్ దా అని జతేసుకొని తీసుకెళ్లిపోద్ది, బైబిల్ ముట్టుకోనివ్వదు కదా. హెక్సిగా బైబిల్ కి బూజు పట్టింది అక్క, కొంచెం తుడుచుకోవడం కష్టం. వదిలేసాం అదే. అరే ఎప్పుడు మనం కూర్చున్నప్పుడు కింద పెట్టుకోకూడదు, మన సిట్టింగ్ బాగోదు అసలు తెలుసా. మన సిట్టింగ్ పోజ్ మన డ్రెస్ బాగోదు అలాగా, అందుకని మనకు పైకి ఉండాలి సెల్ కొంచెం పైకి, అది అలా ఉండాలి. మీ మీ కింద పోర్షన్ కనపడకూడదు. ఏం చేస్తావు ఇప్పుడు? చుట్టూ మట్టి కూడా, మట్టి కూడా వేసింది. టైల్స్ మ్యాజిక్ ఏంటది? ఇది చదివానక్క. అదే అదే ఏం చదువు మాకు కనబడల. చార్మ్స్ స్పెల్స్ మ్యాజిక్. ఓకే అవన్నీ వేసి అందులో కలిపిస్తావా? ఓకే నాన్న, చాలా చాలా బాగా. ఏంటి ఆ కరపూలలో ఏంటి మరి నువ్వు పెట్టినవి? ఫైర్ అక్క. ఏ ఫారెస్ట్ లోకి వెళ్ళి తెచ్చేసావు కర్రలు? ఇంటి పక్కనే ఉంటాయి అక్క, మాకు గార్డెన్ ఉంది, అక్కడ నుంచి తెచ్చా. అక్కడ నుంచి తెచ్చావా? బాగుంది నాన్న, చాలా చాలా బాగుంది, వెరీ గుడ్. పైన పెట్టింది ఏంటి? పేపర్? 20, 30, 40, 50,000 గ్లిట్టర్ పేపర్. ఓకే 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 ఓకే, అందుకే నిలబడింది. ఓకే బాగుంది బాగుంది, వెరీ గుడ్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. నువ్వు కింద కూర్చునేటప్పుడు చిన్న స్టూల్ తెచ్చుకొని దాని మీద కెమెరా పెట్టాలి. నీ బ్లౌజ్ నుంచి ఎవరైనా ఆడపిల్లలు మగపిల్లలు ఎవరైనా సరే మీ షర్ట్ అక్కడ వరకే కనిపించాలి. ప్యాంట్లు కానీ స్కర్ట్లు కానీ చిన్న చిన్న చెడ్డీలు వేసుకొని కూర్చుంటున్నారు అవి కానీ కనిపించకూడదు. షేమ్ షేమే మరి, ఇప్పుడు వీళ్ళు కనిపించిపోతున్నారు మొత్తం నడుము వరకు కనిపించిపోతుంది. ఏం ఆడపిల్లలు మీకు షేమ్ కదా? ఈసారి ఎవరైనా అలా వస్తే షేమ్ షేమ్ అనేద్దాం. మీరు ఇంట్లో ఉండండి అలాగా, మనకి ఇక్కడ యూట్యూబ్కి వచ్చేసరికి ఇక్కడ క్లాస్కి వచ్చేసరికి మనం కొంచెం నీట్ గా ఉందాం. ఓకేనా? మీరు కెమెరాని కొంచెం హైట్ లో పెట్టుకోండి. మీరు ఇక్కడ వరకు ఇక్కడ నుంచి ఇలా కనిపిస్తే చాలు, ఇంకా ఇక్కడ నుంచి నడుము నుంచి కిందకి మీరు అసలు కనిపించకూడదు. ఓకేనా? షూరా నవల్ చూపించండి. ఓకేనా? నడుము నుంచి కిందకి ఆడపిల్లలు గాని మగపిల్లలు గాని కనిపించకూడదు. ఓకే అందరూ మంచి పిల్లలే, చూద్దాం కదా ఎంతమంది. అబ్బో రూత్, రూత్ ఎంజాయ్ భలేగున్నారు. రూత్ 2 జళ్ళు వేసింది. హలో రూత్, బాగున్నావు? డిజైన్ ఓకే. మీకు ఇంట్లో ఉందా ప్రింటరు? మీకు ఈజీ అయితే చాలు, బ్లాక్ అండ్ వైట్ అని మీరు మంచి కలర్స్ వేసేస్తున్నారు కదా, మీ ఇద్దరికి ప్రాక్టీస్ కదా. జాయ్, వెరీ గుడ్. బైబిల్ చదువుకున్నావు, ప్రార్థన చేసుకున్నావు. చూడండి పిల్లలు, చిన్న పిల్లోడు ఎప్పుడు కూడా చెయ్యి కిందకి పెట్టాడు. అసలు రెండు కూడా హీరోస్ అంటే ఏంటనుకుంటున్నావు అక్క నువ్వు? ఇంకా హీరోయే, హీరోసే ఇద్దరు. ఎప్పుడు కూడా ఎప్పుడు
బాగా చేశారు, చాలా 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 బాగా చేశారు. ఇంతనా చెప్పండి. టమాటాలు 8:38 35 దాన్ని కూడా కలిపి చెప్పేసి ఇద్దరు కలిసి చెప్పండి. నన్ను కనుగొనవాడు అడిగినవాడు జీవాల కడుగున వాడు నన్ను కనుగొనవాడు జీవం జీవం వాడు యెహోవా తప్పు చెప్పేస్తాం ఏంటో అది కువ్వేస్తాను వచ్చినది సూపర్ ఎక్స్ప్రెస్ లాగా వేస్తూ ఉంటే జాయ్ గారు కోరమండల్ ఎక్స్ప్రెస్ లా పట్టేసుకుంటున్నాడు. అక్క ఏది వేస్ట్ అవ్వకూడదు అక్క, మాకు అసలు అక్కడ కూడా పోనివ్వట్లేదు అటు ఇటు. ఇద్దరికి కొంచెం కొంచెం ప్రాబ్లం ఉంది, ప్రేయర్ చేయండి. ఇంకా కొంచెం ఉంది. ఓకే, థాంక్ యూ. థాంక్ యూ. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. అండ్ స్మైల్ చాలు. హై జాయ్. ఓకే ఓకే. సామ్ ని పేరు ఏంటి సామ్? నాకు అర్థం కావట్లేదు. ఏంటో ఎవరో అనుకోని చేస్తుంటారు పాప అక్క. ఎలా చూస్తే వీడికి అనిపించాడు. ఎరా నిన్న రాలేదనుకుంటా వచ్చా. సామ్ ఎవరు? సామ్జీ అన్న వినిపిస్తుందా మాట? హలో ఓకే, ఆడియో ఇప్పుడు కనెక్ట్ చేసుకుంటున్నాం. మళ్ళొద్దాంలే. నిషితారిష్ట, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియంక, ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్, వెరీ గుడ్. వైరే తీసేస్తున్నావా? వెరీ గుడ్. బాగుందిరా, బాగా చేసుకున్నా. వెరీ గుడ్. అక్కడ ఫైర్ యాక్సిడెంట్ చూసి అందరు చేస్తారు. ఒకసారి పెద్దోళ్ళు ఉన్నారు అక్కడ. ఫాస్ట్ గా తెలుస్తారు చూడు. నిన్న శ్యామలక్క చెప్పింది వినలేదా మీరు? మీరు ఒకసారి రండి అమ్మా. అమ్మా మీరు ఒకసారి రండి. నేను మరి యూట్యూబ్ లేదు కదా, యూట్యూబ్ లో చూడలేదా? లేదంకుల్. ప్రతిరోజు మీరు లేకపోతే యూట్యూబ్ చూడాలి. ప్రతిసారి యూట్యూబ్ చూసి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి. నిన్న శ్యామలక్క ప్రత్యేకంగా చెప్పారు, డోంట్ డూ లైక్ దట్ అనేసి. కేవలం బొమ్మల వరకే పరిమితం చేయాలి, అట్ట ముక్కలు కాగితం కాల్చరాలు చేయకూడదు అని చెప్పి ఎప్పుడు కూడా చేయకండి. అర్థమైందా? అగ్గితో తెలగాటం ఆడకూడదు,
ఎప్పుడు కూడా ఓకేనా మీద పెడితే డేంజర్ కదమ్మా పెద్దోళ్ళు ఎవరు లేరు అనుకో అది గుమ్మని నిప్పు రవ్వలు గాని లేదా ఫ్లేమ్ వస్తుంది అనుకో పేపర్ కాలిపోయి చేతులు కాలిపోతాయి కదా అవునా కదా అందుకే చెప్పాను నిన్న వద్దు అని ఓకే ఇంకెప్పుడు చెయ్యొద్దు అలాగా ఓకేనా ఓకే ఓకే జాషువా డానియల్ ఏంటి స్పెషల్ సార్ ప్రైజ్ ది లార్డ్ రాయలేదు చెల్లి పేరు ఏంటి జాషువా ప్రిన్సీ అక్క ప్రిన్సీయా మరి రాయలేదు ఈ రోజు రాయాలి కదా ప్రిన్సీ Wish you happy birthday. Thanks. Can I sit short? పిల్లలందరు చెప్తారు నీకు అక్కోళ్ళు అన్నోళ్ళందరూ చెప్తారు కావాలా విషెస్ కావాలా నీకు బో వందనాలు Okay, many more happy returns after that. God bless you, Nana, Princy. Praise the Lord. Praise the Lord. You are chepasing the Princy. Okay. It was Anna's birthday, Koda. Okay, next. Joshua birthday la tayyar kada kada okay Shiloni praise the lord praise the lord prayer book akka oh very good very good okay nana okay. Ball ఏ జోయాష్ ఓకే అక్క తమ్ముని దర్పతున్నాడు అక్క నేను వేసేస్తున్నా అందులో బాగుంది రా ఒక యాక్టివిటీని అన్ని రకాలుగా చేయొచ్చు అనేది మన దగ్గర తెలుస్తా శ్యామ సండే స్కూల్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఎంత చక్కగా చేస్తాను చాలా బాగా చేస్తాను నన్ను గాడ్ బ్లెస్ యు నన్ను 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 చాలా బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ బాగుంది Proverbs 8:35 For those who find me find life and receive favor from the Lord. Proverbs 8:35 Very good. Very good, man. Watch God bless you. Okay. Thanks, Akka. God bless you, Nana. Very good. Next. Sanvi. Riya. Bless my brother. రియా రచన బేబీ వచ్చిందేంటి ఇక్కడికి చెప్పు 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 థర్డ్ మిషనరీ జర్నీ అంటుంది అబ్బో ఇంత చిన్న పాపం కూడా తెలిసిపోయింది ఎన్నోదో చెప్పు థర్డ్ మిషనరీ జర్నీలో ఏం జరిగింది అక్కడ వెరీ గుడ్
చాలా చాలా బాగా చేశారు ఇద్దరు కూడా చాలా బాగా చేశారు అండి ఓన్ గా వేస్తున్నారు డ్రాయింగ్ చాలా బాగుంది 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 అది అందరూ అందరూ ఫైర్ ను ఆ బుక్స్ దానిలో వేయటం కట్టెలు ఇవి చూపించారు ఫ్యామిలీ అయితే పక్కన మనుషులను కూడా వేసింది ఎవరైతే కాల్ చేస్తున్నారో వాళ్ళను కూడా అక్కడ వేసింది వెరీ గుడ్ సండి అక్క మా హీరో రియా వేసింది అక్క రియా సూపర్ అసలు రియా చాలా బాగుంది వెరీ గుడ్ రియా అమ్మో భలే వేసావు కాల్చే వాళ్ళని కూడా వెరీ గుడ్ వెరీ గుడ్ కలర్ఫుల్ డ్రెస్ మళ్ళీ ఎగ్జామ్స్ లేవా ఎగ్జామ్స్ ఉన్నాయి టైం స్పెండ్ చేసావు 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 సూపర్ వెరీ గుడ్ వెరీ గుడ్ నేను చాలా బాగుంది వెరీ నైస్ సూపర్ అమ్మా చిక్కాం సూపర్ నాన్న హైలైట్ వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు శారుణి మొహం చూపిస్తావా నెక్స్ట్ కి పోనా వెరీ గుడ్ షారోన్ సూపర్ గా చేసావు గాడ్ బ్లెస్ యు కలి చాలా బాగుంది ఎక్సలెంట్ బాగుంది ఆలోచన క్రియేటివ్ సూపర్ సెలీనా గీసావు సూపర్ చాలా బాగుంది చాలా బాగుంది ఇది ఎప్పుడు గీసావు సెలీనా ఇందాక చూపించలేదు సెలీనాయనా నేను మమ్మీతో పాటు మార్నింగ్ చేసానక్క నువ్వే వేసేసావా డాడీ అనవసరంగా ప్రింటర్ కొన్నారమ్మా నీకు వద్దని చెప్పు నువ్వు ఓన్ గా వేసాయన్నీ నిమ్మక్కకే ప్రింటర్లు ఎందుకమ్మా మాలటోళ్ళకి కావాలి గాని ఎంత బాగుంది సెలీనా చాలా చాలా ఉంది రేపు చందిన వాళ్ళకి భలే భలేగా ఉన్నారు ఇద్దరు అటు ఇటు సూపర్ గా ఉన్నారు సెల్ పట్టుకోకండి అసలు ఒళ్ళో పెట్టుకున్నట్టుంది వాల్ పెయింటింగ్ కూడా బాగుంది చూపించడం వరకు ఒళ్ళో పెట్టుకుంది ఇక్కడ అక్క నేను 4 బుక్స్ చేశాను దాంట్లో కొన్ని నేమ్స్ రాశానక్క ఒక దాంట్లో ఛాన్స్ ఇంకో దాంట్లో బ్లాక్ మ్యాజిక్ ఇంకో దాంట్లో స్పెల్స్ ఇంకో దాంట్లో స్పెల్ అక్క వెరీ గుడ్ వెరీ గుడ్ బులే టైం స్పెండ్ చేశారరా ఓ మమ్మీ హెల్ప్ చేసింది అక్క మమ్మీ హెల్ప్ చేశారా ఏం చూపించు మనం ఎక్కడ వేస్తావు ఓకే ఏది నానా చాలా చాలా బాగుంది 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 సూపర్ గా ఉంది గాడ్ బ్లెస్ యు కూడా బాగుంది కూడా బాగుంది చాలా బాగుంది వెరీ గుడ్ దాల్చిన చక్కెర లంచ్ కొనేసి ఇంట్లో వీటికి ఉపయోగిస్తారు అనమాట బాగుంది దానా థ్యాంక్ యూ అక్క ఓకే క్రిస్టిన్ పర్సన్స్ ప్రైస్ లార్డ్ వెరీ గుడ్ ఏంటది
నేను అడగబోయిన అక్క ఫైర్ అలా పైకి వెళ్ళిపోతుంది. ఓహో పైన మళ్ళా వెడల్పోయిందా? ఆ పైకి వెళ్ళేసరికి స్మోక్ ఇలా స్ప్రెడ్ అవుతుంది సార్. అదే మళ్ళీ ఇలా తిప్పేసింది. ఇంతకీ ఎట్రా అది? అంతే అదే కరెక్ట్. అన్ని వైపులు చూస్తున్నారు ఫైర్ పైకి వెళ్ళిపోయిన తర్వాత అలా ఉంటుంది కదా అట్లా స్ప్రెడ్ అయింది అనమాట. ఒకసారి చాలా చాలా బాగుంది అన్న బాగా వేసా వెరీ గుడ్ వెరీ Whoso findeth me findeth life. Proverbs 8 verse 35. For whoso findeth life. Proverbs 8:35. చెప్పినా కరెక్టే అక్క. చెప్పినా కరెక్టే. వెరీ గుడ్ వెరీ గుడ్. చాలా బాగా చేశాను నాన్న వేదకు. ప్రేయర్ టాపిక్ ఏం చెప్పండి మీరు ఈ రోజు ఏం రాశారు? దేని గురించి రాశారు అక్క? ప్రేయర్ దేని గురించి రాశారు? ఈ రోజు టాపిక్ ఏంటి? ఎవరికైతే ఎగ్జామ్స్ ఉన్నాయో వాళ్ళ గురించి. వెరీ గుడ్ వెరీ గుడ్. ఈ రోజు చింతల్ని ఇప్పుడు ప్రేయర్ చేస్తుంది. చింతల్ని ప్రేయర్ చేయనా? నాకేం భయం కాదక్క, మీరందరూ మీ హీరోస్ కదా. హీరోస్ భయం ఉండదు కాబట్టి మా హీరోస్ ప్రేయర్ చేయమన్నాను. అక్క మరి దేని గురించి చేయాలో చెప్పలేదు నువ్వు. ఇదో ఇప్పుడు అక్క ఎగ్జామ్స్ అక్క. ఎగ్జామ్స్ ఓకే. ఫస్ట్ ఎగ్జామ్ గురించి చెయ్యి. అందరు రాస్తున్నారు కదా మీ ఫ్రెండ్స్. ఓకే మంచి మార్క్స్ వచ్చేటట్టుగా మీరు చేయండి. ఏం భయం లేకుండా మీరే రా హీరోస్ నిజంగా హీరో. మమ్మల్ని ఎప్పుడు మీరు డామినేట్ చేయలేరు అక్క. ప్రజలక్క శవక్క నిజమక్క. అవును శాంజియాన్ ఏంటి రౌండ్స్ వేస్తున్నావు? శాంజియాన్ శామ్ పేరు మార్చాడు. మంటల్లో పుస్తకాలు కాలాలా వద్దా? ఇదే ఆపాలి చేసావురా. ఎందుకురా అంటే ఇటు నీకు వినిపించట్లేదా వాయిస్ సరిగ్గా? వినిపిస్తుంది అక్క. మన చక్కగా అందరు ఎలా చేస్తారో చూడొచ్చు కదా. నాన్న అలా రౌండ్ గా రౌండ్ గా తిరుగుతున్నావు. ఇంకా ఇంకా రోజెస్ అని తిరుగుతున్నావు. ఏనానా నీ ఫ్రెండ్స్ అందరు ఎలా చేస్తారో చూడవా? ప్రేయర్ చేసినప్పుడు కూడా తిరిగావా? అమ్మా చూస్తున్నావా? ఓకే ఓకే ఓకే. గాడ్ బ్లెస్ యు అమ్మా. గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్. తనిష్క పైకి పెట్టుకోండి సెల్ ఫోన్. కొంచెం కిందకి దించి మా సెల్ ఫోన్. చాలా బాగుంది. వెరీ గుడ్. మ్యాప్ కూడా వేసావా? వెరీ గుడ్ అమ్మ. మెమరీ వర్డ్స్ అక్క. చెప్పు. హూఎవర్ ఫైండ్ మీ దే ఫైండ్ దేర్ లైఫ్. ప్రొవర్బ్స్ 8 చాప్టర్ 35th వర్స్. థాంక్ యూ అక్క. ఓకే వెరీ గుడ్. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. థాంక్ యూ అక్క. హలో అలంకృత. ఆహ్లాదిత ఎలాగున్నారు? ఆహ్లాదిత నువ్వు చెప్తా ఎలాగున్నావు? ఏంటి పాయింట్స్ పంచి పెడుతున్నావా? పంచి పెట్టట్లేదా?
నాకే దొరకలేదు అక్క, ఎక్కడికో వెళ్ళిపోయింది అక్క. కాయిన్ అయితే ఇంట్లో అక్క నిన్న ఎక్స్రే తీసుకొని వచ్చింది, కాలు దగ్గరికి జారింది అక్క. ఇంకా జారిందా? ఓకే, ఇంకా దొరకలేదు అయితే. అలా ఎక్కడికో జారిపోద్దులే, ప్రార్థన చేద్దాం ఇంకా. అయింది ప్రజ్వల్, ఇంకెంత మంది ఉన్నారు? 35. వెరీ గుడ్ నానా, బాగా చెప్పారు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. అసలు అలా చేయకూడదు, మరి బేగ కాయిన్ బయటకు వచ్చారంటే రెండు థమ్స్ అప్ స్పైన్ ఉండాలి ఎప్పుడు. హ్యాండ్ రైస్ చేసాడు మళ్ళీ తర్వాత, ఇంక ఇప్పుడు లేదు, అయిపోయింది మీ టైం అయిపోయింది. ఓకే నాన్న, బాగుంది, వెరీ గుడ్. ఏం కలర్స్ అయ్యలేదు అసలు, మారిపోయినట్టుంది. వెళ్ళి ఇష్టమైన కలర్ లో కనపడతారంటే ఎప్పుడు చూసినా బాగుంది. జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. సామెతలు 8:30. ఇంకెవరైనా హోంవర్క్ చెక్ చేయాలనుకుంటే ఒకసారి మీ కెమెరా ముందు పెట్టండి, స్పాట్ లైట్ చేస్తాం. గబగబా బ్లెస్ యూ, ఉండిపోయావా? సారీ. గాడ్ బ్లెస్ యు మమ్మీ, వండర్ఫుల్. ఓ బ్లెస్ యు, ఎంత నోట్స్ రాసావో, నిన్న రాలేదు క్లాస్ కి? క్లాస్ ఉన్నాను. ఉన్నావా? ఎవరి వాస్ చెకింగ్ అప్ లేదు గానీ క్లాస్ లో. ఆహా, ఓ భలే వేసు, వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. ఉంటే ఫైర్ అందరి మీదకి వస్తుంది, మెట్లకి పైకి వెళ్ళి మెట్ల మీద వేసిన ఫైర్ చూసావా? గమనించరా, మెట్లకి పైకి అంటిస్తే కింద వాళ్ళు ఎవరికి ఏం వేడి కూడా రాదా? అది బ్లెస్ ఇస్ స్పెషల్. ఓకే అక్క, ఇంకెవరైనా కట్టుకున్నారా? హదస్సా వీడియో ఆన్ చేయలేదు. ఓకే, ఏం చేయాలి ఏంటన్నా? ఇంకెవరున్నా లేకపోయినా ఎప్పుడు గుడ్ బాయ్, వెరీ గుడ్. కొత్తది వచ్చింది అక్క, అందుకే నాకు కొంతసేపు ఆడుకున్నాం. అలాగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 35,000. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మీ హోంవర్క్స్ అన్ని సూపర్ గా చేశారు పిల్లలు. అక్క శ్యామక్క ఏం చెప్తున్నారో అవే మీరు ఫాలో అవుతున్నారు కదా, మనం అందరం అవే ఫాలో అయ్యి ఇంకా ఎన్నో నేర్చుకుని ఏసైలో ఎదుగుదాం పిల్లలు. ఓకేనా, మరి లెసన్ లోకి వెళ్ళిపోదామా అందరు? మరి మీ పొజిషన్ లోకి వచ్చేస్తారా? అందరి దగ్గర మీ బైబుల్స్, నోట్ బుక్స్, పెన్స్ అన్ని రెడీగా పెట్టుకున్నారు కదా అక్క? మన పిల్లలు చూపిస్తున్నారు కదా. ఓకే పిల్లలు, మన లెసన్ లోకి వెళ్ళిపోదా, ముందుగా ప్రార్థన చేసుకుందాం. ఓకేనా పిల్లలు, మరి మోకరించండి, అందరూ ప్రేయర్ పొజిషన్ కి వచ్చేసేయండి. రెడీ, 1, 2, 3. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, స్తోత్రాలు. నిచ్చిడవగు తండ్రి, సమాధానకర్తవైన దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన.
ఇదిగో ప్రభా నాయన ఈ సాయంకాల సమయమైన ప్రభా మీ పాఠశానికి వచ్చాం దేవా, జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇప్పటి వరకు హోంవర్క్స్ ద్వారా ప్రభా నాయన యాక్షన్ సాంగ్స్ ద్వారా మీరు మహిమను పొందారు, వందనాలయ్యా. ఇదిగో దేవా అతి ప్రాముఖ్యమైన సమయం ఆయన లెసన్ లోనికి మేము వెళ్ళబోచున్నాం అయ్యా తండ్రి. దయతో జ్ఞాపకం చేసుకోండి ప్రభా, మీ ఆత్మ నడిపింపును నాకు దయచేయండి తండ్రి. మీ ఆత్మ అభిషేకం నాపై ఉంచండి ప్రభా నాయన. బిడ్డలందరికీ మీరు కుదురుపాటును దయచేయండి తండ్రి. వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనస్సుని ఇవ్వండి ప్రభా అయ్యా. నాతో మా అందరితో మీరు మాట్లాడి మహిమను పొందమని యేసు పరిశుద్ధ నామం అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పిల్లలు 3, 2, 1 మీ బ్యాక్ పొజిషన్ కి వచ్చేసేయండి. అయితే ఈ రోజు మనం వాక్యం చదువుకునే ముందు నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను పిల్లలు, చెప్తారా మీరందరూ? ఎప్పుడైనా లయన్స్ చూసారా పిల్లలు? మీరు లయన్స్ చూసారా? సింహాలని చూసారా? చూసారా? అప్పుడు మీకు ఏమనిపించింది? లయన్స్ ఎలా ఉంటుంది? అందరు యాక్షన్ చేసి చూపించండి. లయన్ ఎలా అరుస్తుంది? యాక్షన్ చేయాలి అందరు. సెలీనా యాక్షన్ చేయండి. లయన్ ఎలా అరుస్తుంది? ఇలా ఇలా అరుస్తుంది కదా. చూసారా మీరు లయన్? ఎప్పుడైనా చూసారా? దూరం నుంచి చూసారా, దగ్గర నుంచి చూసారా పిల్లలు? దగ్గరకు వెళ్తారా? లయన్ దగ్గరికి వెళ్ళి చూసారా మీరు? దూరం నుంచి చూస్తాం కదా. ఎందుకు దూరం నుంచి చూస్తాం పిల్లలు? మనం లయన్ దగ్గరికి ఎందుకు వెళ్ళము? దగ్గరికి వెళ్తామా? మనం లయన్ దగ్గరికి వెళ్ళం కదా. దగ్గరికి వెళ్ళామనుకోండి లయన్ మనల్ని తినేస్తుంది, ఇలా మీద పడిపోతుంది. కాబట్టి మనం దూరం నుంచి, లయన్ ని జూకి వెళ్ళినా పార్కు వెళ్ళినా దూరం నుంచి వాటిని ఒక డెన్ లో పెడతారు పిల్లలు, ప్రత్యేకమైన ప్లేస్ లో వాటిని ఉంచుతారు. దూరం నుంచి మనం చూస్తాం పిల్లలు. అయితే అది ఆ లయన్ దగ్గర వాక్య గ్రంథంలో ఒక వ్యక్తిని తీసుకుని వెళ్ళి లయన్ డెన్ లో వేశారండి పిల్లలు, సింహాల గుహలో వేశారంట. మనకి చూస్తేనే భయం వేస్తుంది కదా. అయితే ఒక వ్యక్తిని తీసుకెళ్లి సింహాల గుహలో వేశారండి పిల్లలు. అసలు ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు వేశారో మనం చూద్దాం పిల్లలు. అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయి కదా పిల్లలు. ఈ రోజు మనము పాత నిబంధనలోని దానియేలు గ్రంథము 6వ అధ్యాయం నుండి 16వ వచనం చదువుకుందాం పిల్లలు. పేజ్ నెంబర్ 738. ఓపెన్ చేశారా పిల్లలందరూ? నేను చదువుతున్నాను, మీరు చూడండి. 16వ వచనం పిల్లలు. అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా ఒంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోసిరి. పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్నా నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. మనము ఒక వ్యక్తిని సింహాల గుహలో వేసామనుకున్నాం కదా పిల్లలు. ఆ వ్యక్తి పేరు ఏంటి? దానియేలు పిల్లలు. రాజు ఆజ్ఞయిస్తే ఒంట్రోతులు అంటే సర్వెంట్స్ అనమాట. రాజు ఆజ్ఞయిస్తే దానియేలు సింహాల గుహలో వేశారండి పిల్లలు. ఎందుకు దానియేలు గారిని వేసింటారు? అంతేకాదు పిల్లలు, రాజు ఒక మాట అన్నారు ఇక్కడ, నీవు అనుదినము తప్పక సేవిస్తున్నా, నీ దేవుడే నిన్ను రక్షిస్తాను అని చెప్తున్నారు కదా. ఆ దేవుడు ఎవరు? దానియేలు గారు ఎవరిని సేవిస్తున్నాడు? ఏంటో మనం ఈ రోజు లెసన్లో నేర్చుకుందాం పిల్లలు. మరి మీరు రెడీగా ఉంటే మీ థమ్స్ అప్ చూపించండి. అందరూ రెడీగా ఉన్నారా మీరందరూ? యెస్, వెరీ గుడ్ పిల్లలు. ఓకే, అయితే దర్యావేషు రాజు కాలంలో, మీకు ఇక్కడ పిక్చర్ కనిపిస్తుంది కదా పిల్లలు, రాజుగారు అనమాట ఈయన పేరు. ఈయన పేరేంటి? దర్యావేషు. దర్యస్, దర్యావేషు రాజు. దర్యావేషు రాజు కాలంలో ఆయన రాజ్యాన్ని అంతటినీ పరిపాలించడానికి 120 మెంబర్స్ ని ప్రభుత్వ అధికారులుగా నియమించుకున్నాడు పిల్లలు. ఇప్పుడు మన రాష్ట్రం, మనం ఒక ప్లేస్ లో ఉంటున్నాం కదా పిల్లలు, ఒక విలేజ్ లో, ఒక స్టేట్ లో మనం ఉంటే మన అందరి పైన ఒక అధికారి ఉంటారు మనకి కదా పిల్లలు. మన అధికారి ఎవరు? సీఎం గారు ఉంటారు మనకి అధికారిగా. అంటే ఇంకా సీఎం గారు ఒక్కరే రాజ్యము మన ప్రజల్ని చూసుకోలేదు కాబట్టి ఆయన అనేక మంది అధికారుల్ని ఆయన క్రింద నియమించుకుంటారు పిల్లలు. అలాగే రాజుగారి కింద కూడా 120 మెంబర్స్ ప్రభుత్వ అధికారులుగా ఉన్నారు పిల్లలు. వారు ఏం చేస్తారంటే రాజుగారి దగ్గరికి వచ్చి ప్రజల యొక్క యోగక్షేమాలు, మంచి చెడులు, వారికి ఏమన్నా అవసరం ఉన్నాయో అన్ని తెలుసుకొని వచ్చి రాజుగారికి చెప్పి అంతేకాకుండా పరిపాలన చక్కగా జరగటానికి చూసేవాళ్ళు పిల్లలు. ఎంతమంది ఉన్నారని చెప్పుకున్నాం? 120 మంది అధికారులు. రాజు పేరు ఏంటి పిల్లలు, చెప్పండి ఒకసారి? దర్యావేష్ రాజు. అయితే ఆ 120 మంది పైన కూడా రాజుగారు మరొక 3 వ్యక్తుల్ని వారి పైన కూడా ప్రధాన అధికారులుగా నియమించాడు పిల్లలు. ఎంతమంది నియమించాడు వాళ్ళందరి పైన? మళ్ళా 3ని ప్రధాన అధికారులుగా నియమించాడు పిల్లలు. 3 కనిపిస్తున్నారు కదా ఇక్కడ, 3 పర్సన్స్ ని ప్రధాన అధికారులుగా నియమించాడు వాళ్ళందరి పైన కూడా. వారిలో దానియేలు, ఎవరి పేరు, ఎవరి పిల్లలైనా చెప్పండి? దానియేలు గారు ముఖ్యుడుగా ఉన్నారు పిల్లలు.
అయితే దానియేలుకే ఎందుకు ముక్కిడిగా ఉన్నారంటే దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు పిల్లలు, అందరిలో కూడా చాలా జ్ఞానం కలిగిన వాడు, తెలివి కలిగిన వాడు. అందుకని వాళ్ళందరి పైన అధికారం చేయటానికి దానియేలు గారిని రాజుగారు నియమించారు. పిల్లలు ఎవరిని నియమించారు రాజ్యమంతటి పైన అధికారిగా, ముఖ్య అధికారిగా ఎవరిని నియమించాడు పిల్లలు చెప్పండి? దానియేలు గారిని నియమించాడు. అయితే రాజు దానియేలు గారిని నియమించాడు రాజుగారు అని మిగతా అధికారులు అందరూ కూడా ఓచుకోలేకపోయారు పిల్లలు. అసూయపడ్డారు. ఇప్పుడు మీరు బాగా చదువుతున్నారు అనుకోండి, మీకు మంచి మార్క్స్ వస్తున్నాయి అనుకోండి, మీకు గోల్డ్ అని ఏసై టాలెంట్స్ ఇచ్చారనుకోండి, అప్పుడు మీ టీచర్ మిమ్మల్ని ప్లేస్ లో స్కూల్లో మీకు లీడర్ గా అందరి పైన మీకు మిమ్మల్ని లీడర్ గా పెట్టింది అనుకోండి, అప్పుడు మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని చూసి అసూయ పడతారు కదా, అమ్మో వాళ్ళని లీడర్ చేశారు టీచర్ అని. అలాగే రాజు దానియేలు పైన కూడా మిగతా అధికారులు అందరూ కూడా అసూయపడ్డారు పిల్లలు, దానియేల్ని అధికారిగా చేశారని ఓర్చుకోలేకపోయారు పిల్లలు. అయితే ఎలాగైనా దానియేల్ గారిలో మిస్టేక్స్ కనుక్కోవాలని చూశారు పిల్లలు. ఆ మిగతా అధికారులు అందరూ కూడా దానియేల్లో ఎలాగైనా మిస్టేక్స్ కనుక్కోవాలని చూస్తే, అయితే దానియేల్ గారిలో ఏ మిస్టేక్స్ ఏమీ లేవు పిల్లలు, ఏ లోపం కూడా కనుగొనలేకపోయారు, ఏ విషయంలో కూడా కనుగొనలేకపోయారు. దేవుడి విషయంలో కానీ మిగతా పనుల విషయంలో కానీ ఏది కూడా కనుగొనలేక దానియేల్ గారు చక్కగా వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు. రాజుగారు ఏదైతే చెప్తారో అవన్నీ కూడా చక్కగా చేస్తూ వచ్చేవాళ్ళు పిల్లలు. అయితే మిగతా అధికారులు దాన్ని ఓర్చుకోలేక ఎలాగైనా దానియేల్ మీద ఒక తప్పు కనిపెట్టాలని చాలా వెతుకుతున్నారు పిల్లలు. అయితే ఎంత వెతికినా వాళ్ళకి ఏ తప్పు కనిపించలేదు. అయితే వాళ్ళందరూ ప్రధాన అధికారులుగా ఉన్న వాళ్ళందరూ రాజుగారి దగ్గరికి వచ్చి, రాజా మహారాజా ఇదిగో 30 రోజుల పాటు మిమ్మల్ని తప్ప ఇంకెవ్వరిని కూడా ఎవరికి కూడా ఏ మనమే చేయకూడదు, ఎవరిని కూడా ప్రార్థించకూడదు అని మీరు ఒక చట్టాన్ని చేయండి, అంటే ఒక రూల్ చిల్లలు ఒక రూల్ పిల్లలు ఒక రూల్ పెట్టండి మీరు. ఆ చట్టాన్ని ఎవరైనా ధిక్కరిస్తే వాళ్ళు సింహాల గుహలో పడవేయాలని మీరు ఒక శాసనం చేయండి. శాసనం అంటే ఒక బిల్లులా బిల్ అనమాట పిల్లలు. అయితే రాజుగారు అందరికీ అధికారిగా ఉంటారు కదా పిల్లలు, రాజుగారు ఏమైతే చెప్తారో అదే ప్రజలందరూ వినాలన్నమాట. అలా ఒక శాసనాన్ని ఇవ్వండి, ఒక చట్టాన్ని ఇవ్వండి, అది మీరు సంతకం చేయండి, సంతకం చేసి స్టాంప్ వేస్తే అది రాజ్యం అంతటికీ వర్తిస్తుంది కదా, అదే ప్రజలందరూ ఫాలో అవ్వాలి కదా, మీరు అలా ఫాలో చేద్దాం, మనం అలా ఫాలో చేద్దాం, మీరు సంతకం పెట్టండి అని అడిగారు పిల్లలు. ఇది కొంచెం చూస్తున్నారు కదా పిల్లలు, ఒక శాసనాన్ని పెట్టి రాజుగారితో సైన్ చేయించి స్టాంప్ వేశారు పిల్లలు. అయితే అయినప్పటికీ దానియేల్ గారికి అది తెలిసింది పిల్లలు. దానియేల్ గారికి రాజు ఇలా ఆజ్ఞ ఇచ్చారు, నన్ను ఆయన్ని తప్ప ఎవరిని ప్రార్థించకూడదు, ఎవరికి ఏమని చేయకూడదు అన్నారు. అయినా కూడా అది దానియేల్ గారికి తెలిసింది పిల్లలు. మన దానియేల్ గారు రాజు దగ్గర ప్రధాన అధికారంలో ప్రధాన వ్యక్తిగా ఉన్నారు కదా పిల్లలు. రాజు దానియేల్ గారికి తెలిసింది పిల్లలు. అయినప్పటికీ కూడా దానియేల్ గారు తన ఇంటి పైన మేడ గదిలోనికి వెళ్ళి ఎరుషలేము తట్టు కిటికీ తలుపులు తెరిచి చూడండి పిల్లలు, ఇక్కడ కిటికీ తలుపులు తెరిచిన్నాయి పిల్లలు. తన మేడగదికి వెళ్ళి 3 సార్లు మోకరించి ప్రార్థన చేస్తున్నారు పిల్లలు. చూస్తున్నారా పిల్లలు ఎలా ప్రార్థన చేస్తున్నారు? దానియేలు గారు కనిపిస్తుంది కదా మీకు ఎలా చేస్తున్నారు చూడండి. నించున్నారా నించున్నారా? అక్క వాళ్ళు ప్రతిరోజు మీరు ప్రార్థన ప్రేయర్ పొజిషన్ కి వచ్చేసేయండి, ప్రార్థన చేయండి అన్నప్పుడు మోకరించండి, కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి అని చెప్పేదాకా మనం చెయ్యట్లేదు పిల్లలు. అక్క వాళ్ళు రోజు చెప్తున్నారు మనకి. చూడండి పిల్లలు దానియేలు గారు ఎలా ప్రార్థన చేస్తున్నారు చూడండి. చక్కగా మోకరించారు పిల్లలు, కళ్ళు మూసుకున్నారు, చేతులు జోడించారు పిల్లలు, ఎలా ప్రార్థన చేస్తున్నారు చూడండి. ప్రార్థన అంటే ఇలా చేయాలి పిల్లలు. దానియేలు గారు ఆ పై గదిలోనికి వెళ్ళి మోకరించి రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తున్నారంటే పిల్లలు. దర్యావేష్ రాజు గారు చట్టం చేశారు కదా నన్ను తప్ప ఎవరిని ప్రార్థించకూడదు అని, ఆ అధికారులు అందరూ కూడా మనవి చేసినప్పటికీ అయినా కూడా తెలిసినప్పటికీ కూడా దానియేలు తన దేవుడికి ప్రార్థన చేస్తున్నారు పిల్లలు. మనం కూడా ఇలా ప్రార్థన చేయాలి పిల్లలు. దానియేలు గారి నుంచి మనం 2 మంచి లక్షణాలు నేర్చుకోవాలి పిల్లలు. మోకరించి ప్రార్థన చేయాలి, అంతేకాకుండా రోజుకి 3 సార్లు ఉదయము మధ్యాహ్నం రాత్రికాలం 3 సార్లు ప్రార్థన చేయాలి పిల్లలు. మనం అందరం చేద్దామా ఇలాగూ దానియేలు గారి వల్ల ప్రార్థన చేద్దామా? చేద్దామా? మీ థమ్స్ అప్ చూపించండి. చేద్దామా? ఓకే. అంతేకాదు పిల్లలు, ఒక దైవజనులు అన్నారు, ఇదిగో మీ మోకాళ్ళు ఎంత నలిగితే మీరు అంతగా దేవుని మహిమను చూడగలరు అన్నారు పిల్లలు. మనం మోకరించి ప్రార్థన చేస్తే ఏసై మన ప్రార్థన ఆలకిస్తారు, మనకి జవాబులు ఇస్తారు పిల్లలు. చేద్దామా పిల్లలు అలాగే మనం ప్రార్థన? ఓకే పిల్లలు. అలాగే దానియేలు గారు ఆ తెలిసినప్పటికీ ఆ చట్టం తెలిసినప్పటికీ ప్రార్థన చేస్తున్నారు పిల్లలు. అయితే దానియేలు గారిని ఎలాగైనా తప్పు పట్టాలి, లోపం వెతకాలని ప్రభు మిగతా అధికారులందరూ చూస్తున్నారు కదా పిల్లలు. వెంటనే ఇదిగో పిల్లలు ఆ ప్రార్థన చూస్తున్నారు కదా పిల్లలు, మీకు కనిపిస్తుంది కదా
దానియేలు ప్రార్థన చేయటం చూసి ఆ మిగతా వాళ్ళు చూడండి పిల్లలు ఎలా చేస్తున్నాడు, అమ్మో దొరికిపోయాడు, రాజుగద్దరికి వెళ్ళి మనం చెప్పేసేయాలి, మనము దీని మీద కంప్లైంట్, దానియేలు మీద కంప్లైంట్ చేసేసేయాలి అని చూడండి పిల్లలు ఎలా చూస్తున్నారు. ఎలాగైనా ఈ మిస్టేక్స్ వెళ్ళి రాజుగారికి చెప్పాలి, తన్ని గుహలో వేయించాలి అనేసి ప్లాన్ చేస్తున్నారు పిల్లలు. వెంటనే ఇలా చేయటం చూసి రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయారు పిల్లలు. వాళ్ళు వెళ్ళిపోయి, రాజా మహారాజా చూడండి, మీరు ఒక శాసనం పెట్టారు కదా, ఒక చట్టం చేశారు కదా, దాన్ని ఎవరైనా మీరితే మీరు సింహాల గుహలో వేయాలన్నావు కదా, అది రాజ్యం అంతటికీ వర్తిస్తుంది కదా, మీరు ఏది చెప్పినా అందరూ కూడా వినాలి కదా రాజా అని చెప్తున్నారు పిల్లలు. అవును వినాలి అని చెప్తున్నారు పిల్లలు రాజుగారు. అంతేకాదు రాజుగారు అంటున్నారు అది రాజ్యం అంతటికీ వర్తిస్తుంది, ప్రజలందరూ కూడా ఆ మాటే వినాలంటున్నారు పిల్లలు. అయితే వీళ్ళు మిగతా వాళ్ళు చెప్తున్నారు, రాజా మరి యూదుడైన దానియేలు నీ మాట ధిక్కరించాడు, డిజోబే చేశాడు, నీ మాట వినకుండా తన దేవుణ్ణి సేవిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు, తనకి వర్షిప్ చేస్తున్నాడు, స్తుతిస్తున్నాడు అని చెప్తున్నారు పిల్లలు. చూడండి ఎంతగా వాళ్ళు చేస్తున్నారో పిల్లలు. అంతేకాదు పిల్లలు, మీరు మాట చెప్పారు కదా, ఎవరైనా దాన్ని ధిక్కరిస్తే సింహాల గుహలో వెయ్యాలన్నారు కదా, దానియేలు తప్పు చేశాడు, తన్ని సింహాల గుహలో వెయ్యాలి అని చెప్తున్నారు పిల్లలు. అయితే రాజుగారు చాలా బాధపడ్డారు పిల్లలు, విచారపడ్డారు. ఎందుకు, రాజుగారే కదా పిల్లలు ఆజ్ఞ ఇచ్చింది, నా ఆజ్ఞను ఎవరు ధిక్కరించకూడదు, అది చట్టం, అది శాసనం అన్నారు కదా పిల్లలు. అయితే ఎందుకు రాజుగారు విచారపడ్డారు అనుకుంటున్నారు మీరు? దానియేలు అంటే రాజుగారికి చాలా ఇష్టం పిల్లలు, ఎందుకంటే తను ఎప్పుడు ఏ తప్పు చేయలేదు. అంతేకాదు పిల్లలు, రాజ్యం అంతటి మీద చక్కగా పరిపాలన చేస్తూ అన్ని రాజుగారికి దగ్గరికి తీసుకొచ్చి చెప్పేవాడు పిల్లలు. అందుకే రాజుగారు వాళ్ళందరూ అలా చెప్పగానే విచారపడ్డారు పిల్లలు. ఎలాగైనా దానియేల్ని కాపాడాలనుకున్నారు పిల్లలు, ఎలాగైనా దానియేల్ని రక్షించాలని మనసులో అనుకున్నారు పిల్లలు. అయితే అది చూసిన అధికారులు, అమ్మో రాజుగారు మళ్ళీ దానియేల్ని రక్షించాలని అనుకుంటున్నారని ఇంకా ఎక్కువ మందిగా, సందడిగా అంటే ఎక్కువ మంది పిల్లలు, ఎక్కువ మంది రాజుగారి దగ్గరికి వచ్చి, రాజా ఇది మీరు చేసిన చట్టం కదా, రూల్ కదా, ఈ రూల్ అందరూ కూడా ఫాలో అవ్వాలి కదా, ఈ దానియేలు ధిక్కరించాడు కదా, మీరు దానియేలు సింహాల గుహలో వేసేసేయాలి, వేసేసేయాలని అందరూ చెప్తున్నారు పిల్లలు. అయితే రాజుగారు ఇంకా చేసేది ఏమి లేదు కదా పిల్లలు, మరి అది చట్టం, అది శాసనం కనుక వెంటనే రాజుగారు దానియేల్ గారిని సింహాల గుహలో వేయమని ఆజ్ఞ ఇచ్చారు పిల్లలు. చూస్తున్నారు కదా పిల్లలు, ఎక్కడున్నారు దానియేల్ గారు? సింహాల గుహలో వేసేసారు పిల్లలు. వెంటనే రాజు ఆజ్ఞ ఇవ్వగానే సింహాల గుహలో వేసేసారు. అయితే రాజుగారు ఒక మాట అంటున్నారు పిల్లలు, తన్ని వేయగానే, ఇదిగో దానియేలు నీవు నిత్యము సేవిస్తున్నా, నీ దేవుడే నిన్ను రక్షించాలి, ఇంకా నేను ఏం చేయలేను అనుకుని మనసులో అనుకున్నారు పిల్లలు. అలాగే గుహలో వేయగానే ఆ పైన క్లోజ్ చేసేసారు పిల్లలు, ఆ గుహని క్లోజ్ చేసేసారు. ఇంకా అది ఎవ్వరూ తీయకుండా దానికి ఒక రాజముద్ర, అంటే ఇంకా రాజముద్ర వేసాడు అనుకోండి, అధికారంలో రాజుగారు ఉన్నారు కదా, రాజముద్ర వేస్తే ఇంకెవ్వరూ తీయడానికి వీల్లేదు పిల్లలు. అయితే రాజముద్ర వేసి దాన్ని క్లోజ్ చేసేసి దానికి లాక్ చేసినట్టు చేసేసారు పిల్లలు. అయితే అది ఇంకెవ్వరు ఓపెన్ చేయలేరు అనుకుని వాళ్ళట్టు వెళ్ళిపోయారు పిల్లలు. అయితే దానియేలు గారు ఏం చేస్తున్నారు పిల్లలు? సింహాల గుహలో వేస్తే ఏడుస్తున్నారా, భయపడుతున్నారా? లేదు కదా. ఏం చేస్తున్నారు చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నారు? మోకరించారు, ప్రార్థన చేస్తున్నారు పిల్లలు, మోకరించి ప్రార్థన చేస్తున్నారు. మిగతా వాళ్ళందరూ దానియేలు గారిని వేసేసి వెళ్ళిపోయారు పిల్లలు. రాజుగారు కూడా, రాజుగారు ఎక్కడుంటారు పిల్లలు? మనమైతే ఇంట్లో ఉంటాం, రాజుగారు అయితే రాజభవనంలో ఉంటారు కదా పిల్లలు. రాజుగారు కూడా భవనానికి వెళ్ళిపోయారు పిల్లలు. అయితే రాజుగారు వెళ్ళారే కానీ మనసులో అంతా బాధగా ఉంది పిల్లలు. అయ్యో దానియేలుని అక్కడ వేయించామే, అయ్యో దానియేలు ఎలా ఉన్నాడని బాధపడుతున్నాడు పిల్లలు. అన్నం తినలేదు పిల్లలు, అన్నం తినలేదు, నిద్రపోలేదు, రాత్రి అంతా బాధతో దుఃఖంతో అలాగే ఉండిపోయాడు పిల్లలు. సాడుగా అయ్యో దానియేలు ఎలా అని బాధపడుతూ దుఃఖంతో విచారంతో ఉండిపోయాడు పిల్లలు. ఎప్పుడెప్పుడు మార్నింగ్ అవుతుందా, ఎప్పుడెప్పుడు తెల్లారుతా అని ఎదురు చూస్తూ ఉన్నాడు పిల్లలు రాత్రంతా. అయితే ఉదయాన్నే మార్నింగ్ అవగానే పరుగున లేచేసి ఆ దానియేలు దగ్గర, గుహ దగ్గరికి వెళ్ళాడు పిల్లలు. రాజుగారు ఎక్కడికి వచ్చారు? దానియేలు ఎక్కడ వేశారు పిల్లలు? అందరూ సింహాల గుహలో వేశారు కదా. రాజుగారు దానియేలు దగ్గరికి వచ్చి గుహం దగ్గర విలా పెట్టేసి, దానియేలు జీవం గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నీ దేవుని నిన్ను రక్షించగలిగాడా, నీవు నిత్యము సేవిస్తున్న నీ దేవుని నిన్ను కాపాడాడా అని అడుగుతున్నాడు పిల్లలు. చూడండి పిల్లలు, దానియేలు ఎవరిని సేవిస్తున్నాడు? జీవము గల దేవుడు ఎవరు పిల్లలు? జీవం గల దేవుడు ఎవరు?
మన యేసయ్య కదా పిల్లలు, మన యేసయ్య మన కొరకు ఈ లోకానికి వచ్చి మన పాపములు, మన వ్యాధులు, మన బాధలు అన్ని కూడా భరించి సహించి కలువరి శిలువలో రక్తము కార్చి ప్రాణం పెట్టారు కదా పిల్లలు, మరణించారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు పిల్లలు. అలాగే పునరుద్ధాండయ్యారు, త్వరగా రాబోతున్నాడు. ఆయన సజీవుడు అయిన దేవుడు కదా పిల్లలు, జీవం కలిగిన దేవుడు, మనతో ఉన్న దేవుడు, జీవం కలిగిన దేవుడు పిల్లలు. అందుకే దానియేలు సేవిస్తున్న దేవుడు ఎవరు? జీవము గల దేవుడు. అందుకని రాజుగారు జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు అని పిలిచారు పిల్లలు. వెంటనే గుహలో నుంచి ఒక స్వరం వినిపించింది పిల్లలు. దానియేలు అంటున్నారు, రాజా నీవు చిరకాలం జీవించుగాక, అంటే నీవెప్పుడూ జీవిస్తూనే ఉంటావని చెప్తున్నాడు పిల్లలు. వెంటనే నీవు చిరకాలం జీవించును గాక అన్నప్పుడు రాజుగారికి ఎంతో సంతోషం పిల్లలు, హ్యాపీ అనిపించింది పిల్లలు. రాత్రి అంతా నిద్రపోలేదు, ఏమి తినలేదు, బాధతో ఉన్నాడు. ఉదయ కాలంలో గుహ దగ్గరికి రాగానే రాజుగారికి దానియేలు స్వరం వినగానే ఎంతో సంతోషం వేసింది పిల్లలు. ఇంకా దానియేలు గారు అంటున్నారు, రాజా ఎవరు పిల్లలు ఇక్కడ ఉంది, గుహలో ఉంది ఎవరు? దానియేలు గారు అంటున్నారు, రాజా ఇదిగో నా నేను సేవిస్తున్న దేవుడు తెలుసు, నా దేవుడికి తెలుసు నేను ఏ తప్పు చేయలేదని. అందుకే నాకు హాని కలగకుండా రాత్రి కాలం ఇదిగో దేవుడు దూతని పంపించారు, దూతని పంపించి ఈ సింహాల నోళ్లు మోయించారు, అందుకే నాకు ఏ హాని కలగలేదు, నేను క్షేమంగా ఉన్నాను, నేను భద్రంగా ఉన్నాను, సురక్షితంగా ఉన్నానని చెప్తున్నారు పిల్లలు. ఎవరు పంపించారు? ఏసై ఎవరిని పంపించారు పిల్లలు? దూతని పంపించారు. మనం కూడా కష్టంలో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు ఏసయ్యా మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఏసై విని మన కోసం కూడా దూతని పంపిస్తారు పిల్లలు. దూతని పంపిస్తారు, మనం క్షేమంగా ఉంటాం పిల్లలు. మనం కూడా దాని ఏలు గారి వల్లే ప్రార్థన చేయాలి పిల్లలు. రాజుగారికి చెప్తున్నాడు, రాజుగారికి ఎంతో సంతోషం వేసింది పిల్లలు. దానియేలు అలా చెప్పగానే వెంటనే ఆయన సర్వెంట్స్ ని అందరినీ పిలిచారు. దానియేలు గారిని ఎవరు కాపాడారు పిల్లలు? ఏసై కాపాడారు. అంతేకాదు పిల్లలు, దానియేలు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు పిల్లలు. దేవుని మాట ఎప్పుడూ వినకుండా ఉండలేదు. దేవుడు మాట వినేవాడు, ప్రార్థన చేసేవాడు. ఏసై చెప్పిన మాట విని అంగీకరించి భద్రం చేసుకొని వాక్యానుసారంగా జీవించేవాడు పిల్లలు. మనం కూడా భయభక్తులు కలిగి ఉండాలి పిల్లలు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనకి దేవుడు జ్ఞానమిస్తారు, తెలివినిస్తారు, వివేచనిస్తారు. ఇవన్నీ కూడా దేవుని యందే ఉన్నాయి పిల్లలు. అవన్నీ కూడా దానియేలు పొందుకున్నారు పిల్లలు. మనం కూడా పొందుకోవాలి పిల్లలు. అర్థమవుతుంది కదా పిల్లలు మీకు? దానియేలు గారి వల్లే ప్రార్థించినప్పుడు మనం అన్ని కూడా పొందుకోగలం పిల్లలు. అంతేకాదు పిల్లలు, నా జీవం గల దేవుడు నన్ను నాతో ఉన్నారు, ఆయనకి నేను ఎవరికి ఏ హాని చేయలేదని ఏసైకి తెలుసు, అందుకే నన్ను కాపాడారని చెప్తున్నారు పిల్లలు. వెంటనే సంతోషంతో ఆ సర్వెంట్స్ అందరిని పిలిపించి ఆజ్ఞ ఇచ్చారు, దానియేలు గారిని పైకి తీయండి అని ఆజ్ఞ ఇచ్చారు. వెంటనే వారు వచ్చేసి దానియేలు గారిని పైకి తీశారు పిల్లలు, పైకి లాగేశారు. వెంటనే ఎవరైతే దానియేలు గారిని సింహాల గుహలో వెయ్యాలని చెప్పారో ఆ అధికారులందరినీ కూడా పిలిపించి రాజుగారు గుహలో వేశారు పిల్లలు. దానియేలు గారిని సింహాలేమ చేయగలిగినాయా పిల్లలు? ఏమీ చేయలేదు పిల్లలు. మిగతా వాళ్ళని వాళ్ళని గృహంలో రాజుగారి ఆజ్ఞ ప్రకారం మిగతా వాళ్ళని అధికారులను వేయగానే వారి భార్యల్ని, వారి కుటుంబాలను, వారి పిల్లల్ని అందరినీ కూడా వేయగానే సింహాలు వాళ్ళు గుహ లోపలికి వెళ్ళక ముందే కూడా వారిని పట్టేసుకొని తినేసినాయి పిల్లలు. చూడండి పిల్లలు, జీవం గల దేవుడు మన దేవుడు మన ఏసయ్య దానియేలు గారితో ఉన్నారు కనుక దానియేలు గారు గొప్ప విజయం పొందుకున్నారు పిల్లలు. అంతేకాదు పిల్లలు, మన దేవుడు యుగ యుగములు ఉండే దేవుడు, శక్తిమంతుడు పిల్లలు, అనంత జ్ఞాని అయిన దేవుడు పిల్లలు. కదా పిల్లలు, దానియేలును బట్టి మనం ఏం నేర్చుకోవాలి పిల్లలు? మోకరించి ప్రార్థన చేయాలి, మారు ప్రార్థన చేయాలి. అంతేకాదు పిల్లలు, మనం ఇంకా కూడా జీవం గల దేవుణ్ణి ఆరాధించాలి. అనేకులు దానియేలు వలన అనేకులు కూడా ఆ రాజ్యం అంతటికి కూడా రాజుగారు ఒక ఆజ్ఞ ఇచ్చారు పిల్లలు. ఏంటంటే నిజమే, దానియేలు సేవిస్తున్న రాజుగారిని మనం కూడా సేవించాలని అక్కడ ఉన్న సకల ప్రజలకు, అంటే అన్ని దేశాలకు కూడా ఒక శాసనాన్ని రాయించారు పిల్లలు. దానియేలు సేవించిన దేవుడిని అందరూ కూడా సేవించాలి. ఆయన నిజమైన దేవుడు, ఆయన రక్షణకర్త అయిన దేవుడు, ఆయన రక్షించేవాడు, విడిపించేవాడు అని చెప్తున్నారు పిల్లలు. అంతేకాదు పిల్లలు, అందరికీ కూడా ఈ దేవుణ్ణి మీరు దానియేలు దేవుణ్ణి ప్రార్థించాలని చెప్తున్నారు పిల్లలు. అలాగే దానియేలు గారి వలె మనం కూడా జ్ఞానం కలిగి ఉండాలి పిల్లలు. గుహలో వేసినా కూడా ఏసై దానియేలు గారిని కాపాడాడు, రక్షించాడు, మనల్ని కూడా కాపాడతాడు, బంధకాల నుంచి విడిపిస్తాడు పిల్లలు. అలాగే వాక్య గ్రంథంలో 6:27 నేను చదువుతున్నాను పిల్లలు, నువ్వు వినండి. ఆయన విడిపించువాడును రక్షించువాడనయ్యుండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములు చేయువాడు,
ఆయనే సింహముల నోట నుండి దానియేలును రక్షించను అని వ్రాయించిన పిల్లలు. దానియేలును ఎవరు విడిపించారు? యేసయ్యే విడిపించాడు. ఆయన విడిపించేవాడు, రక్షించేవాడై ఉన్నాడు పిల్లలు. అంతేకాదు పరమందు భూమి మీద కూడా ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యాలు చేయగలిగిన వాడు పిల్లలు, అద్భుతములు చేయగలిగిన వాడు. రోజు మన పిల్లలు ఏదో ఒక మీరు రిక్వెస్ట్ చెప్తున్నారు కదా పిల్లలు, ప్రేయర్ రిక్వెస్ట్. మనం అందరము ప్రార్థన చేసినప్పుడు యేసయ్య అద్భుతాలు ఆశ్చర్యాలు చేస్తున్నాడు కదా పిల్లలు, అలాంటి అద్భుతాలు ఆశ్చర్యాలు మనం కూడా పొందుకోవాలి పిల్లలు. మనం పొందుకోవడమే కాక అనేకులు కూడా పొందుకునేలాగా యేసయ్య గురించి చెప్పాలి. ఎవరైనా బాగులేదని చెప్పినప్పుడు మన సండే స్కూల్లోనే కాదు బయటైనా కూడా వారి కొరకు ప్రార్థించాలి పిల్లలు. యేసయ్యే రక్షకుడు, ఆయన అంగీకరించాలి, ఆయన మనల్ని విడిపిస్తాడు తప్పిస్తాడని చెప్పి ఆయన ఒక్కడే పూజించదగిన దేవుడు స్తోత్రార్హుడు అని అందరికీ చెప్పి యేసయ్య గురించి మనం కూడా సువార్త చేయాలి పిల్లలు. దానియేలుకి ఇంత కష్టం వచ్చినప్పుడు దానియేలు గారిని గుహను సింహాల నోళ్లు మూయించి దేవుడు దూతను పంపించి విడిపించాడు పిల్లలు. మన శ్రమల్లో కష్టాల్లో బాధల్లో కూడా మనం దేవునితో దేవుణ్ణి అందు నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచి మోకరించి ప్రార్థన చేసినప్పుడు యేసయ్య మనల్ని కూడా విడిపిస్తాడు పిల్లలు, మనకు కూడా సహాయం చేస్తాడు పిల్లలు. మీకు అర్థమైంది కదా పిల్లలు, లెసన్ అర్థమైంది కదా? మనం కూడా అలాగే ప్రార్థన చేద్దాం. దానియేలు గారి గురించి రెండు లక్షణాలు నేర్చుకున్నాం కదా, అవేంటి చెప్పండి? ఒకటి మోకరించి ప్రార్థన చేయడం, ఇంకొకటి రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి? ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి? మీ ఫింగర్స్ చూపించండి, ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి? త్రీ టైమ్స్, వెరీ గుడ్. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం, ఏ సమయంలో కూడా మనం ఏ పనికి వెళుతున్నా, ఎగ్జామ్స్, ఈ రోజు మీరు ఎగ్జామ్స్ జరుగుతున్న వాళ్ళ గురించి ప్రార్థన చేశారు కదా పిల్లలు, అలాగే ఏ పని అయినా ఎవరు మనకి చెప్పినా వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి పిల్లలు. ఓకేనా పిల్లలు? అర్థమైంది కదా మీకు లెసన్? అర్థమైంది కదా? మనం ఎవరి గురించి నేర్చుకున్నాం పిల్లలు, చెప్తారా ఎవరన్నా? మనం ఈ లెసన్ లో ఎవరి గురించి నేర్చుకున్నాం? దానియేలు. Yes, very good, Blessy. Very good, very good. ఇంకా దానియేల్ గారు ఎన్నిసార్లు ప్రార్థన చేసేవారు రోజుకి? వెరీ గుడ్. ఎలా ప్రార్థన చేశారు? ఎలా ప్రార్థన చేశారు? ఇంకెవరైనా చెప్పండి. చేతులు జోడించి కళ్ళు మూసుకొని మోకరించారు. ఓ, మోకరించి కదా, త్రీ థింగ్స్ చేశారు ఆ దానియేలు గారు. మనం కూడా అలా చేద్దామా మరి జాయ్? చేస్తున్నావా నువ్వు రోజు అలాగే? వెరీ గుడ్. అక్క వాళ్ళు రోజు ప్రార్థన చేయండి అనగానే మనం ఆ పొజిషన్ కి వెళ్ళిపోవాలి. అక్క వాళ్ళు రోజు ప్రార్థన చేయండి అనగానే మళ్ళీ మనం మేము చెప్తున్నాం కదా కళ్ళు మూసుకోవాలి, మోకరించాలి, చేతులు జోడించాలి అని చెప్పకూడదు రేపటి నుంచి. మరి మోక ప్రార్థన అనగానే మీరు దానియేల్ గారు ఎలా చేశారు దానియేల్ గారిని జ్ఞాపకం చేసుకోవాలి మీరు. ఓకేనా పిల్లలు? వెరీ గుడ్ జాయ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. మరి మీరు హోంవర్క్ చూద్దాం. ఈ రోజు మనం ఒక యాక్టివిటీ చేశాను నేను, మీరు చూడండి. చూడండి పిల్లలు, దానియేల్ గారు సింహాల్ని ఎలా జయించారు? ప్రార్థన ద్వారా జయించారు కదా పిల్లలు. సింహాల్ని ప్రాబ్లమ్స్ గా చేశాను నేను ఇక్కడ. చూడండి, ఐ కెన్ ఫేస్ ద లయన్స్ ఇన్ మై లైఫ్. మనం కూడా ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోవచ్చు పిల్లలు. ఎలా సాల్వ్ చేసుకోవచ్చు చూడండి, ఐ విల్ ప్రే ఎవ్రీ డే. మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తే మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. మళ్ళీ ఐ విల్ బి హానెస్ట్. మనం ఎలా ఉండాలి పిల్లలు? నిజాయితీగా ఉండాలి. ఐ విల్ ఒబే మై పేరెంట్స్. ఎలా? మనం పేరెంట్స్ ని ఒబే చేయాలి. పేరెంట్స్ చెప్పిన మాటలు వినాలి. తల్లిదండ్రులు చెప్పిన మాటలు మీరు అందరూ వింటున్నారా? అమ్మ వాళ్ళకి, నాన్న వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నారా? మీరు ఒబే అవుతున్నారా? ఓ, వెరీ గుడ్ పిల్లలు. ఐ విల్ మేక్ ద రైట్ చాయిస్. మనం ఎప్పుడు కూడా మంచి డెసిషన్స్ తీసుకోవాలి పిల్లలు. అమ్మ వాళ్ళని అడగాలి, మనకి ఏది మంచో ఏది చెడో అమ్మ వాళ్ళకి తెలుసు కదా. మంచి డెసిషన్స్ మనం తీసుకోవాలి. చెడ్డ మాటలు మాట్లాడకూడదు, అటు ఇటు వెళ్ళిపోకూడదు. సండే స్కూల్ అప్పుడు చక్కగా కూర్చొని వినాలి పిల్లలు. అంతేకాదు, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ మై మైండ్ అండ్ బాడీ. చూడండి పిల్లలు, ఇప్పుడు చెప్తున్నప్పుడు అటు ఇటు చూడకుండా, చూస్తూ ఇంకా వినకుండా సరిగ్గా అలా ఉండకూడదు పిల్లలు. చక్కగా మనం ఏది చేస్తున్నా ఏది వింటున్నా ఆలోచన పెట్టి చక్కగా కూర్చొని చేయాలి పిల్లలు. ఇవన్నీ కూడా మనం చేస్తే, మీరు చేస్తే, మీరు కూడా లైన్స్ దానియేల్ గారు ఎలాగో లైన్స్ ని జయించారో మనం కూడా ప్రాబ్లమ్స్ ని జయించవచ్చు పిల్లలు. మరి ఇవన్నీ చేద్దామా? మనం కూడా చేద్దామా? చేద్దామా పిల్లలు? థమ్స్అప్ చూపించండి. సెలీనా, చేద్దామా? ఓ, వెరీ గుడ్. మీకు ఒక యాక్టివిటీ పిల్లలు, చూడండి. దానియేల్ గారిని ఎలా వేశారు పిల్లలు? కనిపిస్తుందా మీకు? లైన్ 10 పిల్లలు ఇది. చూడండి ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారు మీకు? దానియేల్ గారు పిల్లలు. దానియేల్ గారిని సర్వెంట్స్ అందరు ఎలా వేశారు?
వేశారు పిల్లలు. దానియల్ గారికి ఏమన్నా అయిందా పిల్లలు? ఏం అవలేదు కదా. ఎందుకని ఏం అవలేదు? దానియల్ గారు ఏం చేశారు గుహలో? ప్రేయర్ చేశారు పిల్లలు. మనం కూడా ప్రతి సమయంలో కూడా ప్రేయర్ చేయాలి పిల్లలు. అదే మనకి బలము కదా పిల్లలు. ప్రార్థన చేస్తే ఏసై మనల్ని కాపాడతారు. దానియేలు కాపాడాడు, బంధకాల నుంచి విడిపించాడు, ఆయన రక్షించేవాడు, విడిపించేవాడై ఉన్నాడని మనం చదువుకున్నాం కదా పిల్లలు. మనల్ని కూడా దేవుడు విడిపిస్తారు, రక్షిస్తాడు పిల్లలు. ప్రతి సమయంలో ప్రార్థన చేసుకోవాలి. ఇది మీకు యాక్టివిటీ పిల్లలు, నేను గ్రూప్ లో పెడతాను. ఓకేనా? మరి ప్రార్థన చేసుకుందామా? మరి మెమరీ వర్డ్స్ కూడా నేను గ్రూప్ లో పెడతాను పిల్లలు మీకు. ఇదిగో చూడండి, మెమరీ వర్డ్స్. యెహోవానే విడిపించువాడును రక్షించువాడనై ఉన్నాడు. దానియేలు 6:27. ఓకే పిల్లలు, కనిపిస్తుంది కదా? నేను గ్రూప్ లో కూడా పెడతాను మీకు. ఇది చిన్న ప్రార్థన చేసుకొని మనం యాక్షన్ సాంగ్ చేసుకుందాం పిల్లలు. రెడీనా మరి మీ అందరూ? యాక్షన్ సాంగ్ చేద్దామా మనం? రెడీయా? ముందు యాక్షన్ సాంగ్ చేసి ఆ తర్వాత మీరే క్లోజింగ్ ప్రేయర్ చేసేయండి. ఓకే ఓకే పిల్లలు, మరి అందరు పొజిషన్ కి వచ్చేసేయండి. మీరు నించోండి, యాక్షన్ సాంగ్ చేద్దామని. నించోలే, అందరు నించున్నారా? ఓ వెరీ గుడ్ పిల్లలు, వెరీ గుడ్. అందరు నాతో, మా అక్కతో నాతో పాటు కలిసి చేయండి. ఓకేనా పిల్లలు? అమ్మా మీ వెనక లైట్ ఎక్కువైందిరా. ఫేస్ కనిపించారు. ఓకే నక్క, రెడీ పిల్లలు? 1 2 3 స్టార్ట్. గురు గురు అంటూ గుహలో మీసాల సింహాలు, గుహలో వచ్చి పడి దానియేలు, చూచెను ఆకలి సింహాలు. గుర్ 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 ముందు కొంచెం పోయే దానియేలును, దేవుడు సింహాల నోళ్ళు మూసెను. హో ముందుకు చదినబోయే దానియేలును, దేవుడు సింహాల నోళ్ళు మూసెను. రాజు వచ్చి గుహలోకి తొంగి చూసెను. ప్రార్థించు దానియేలు కనిపించెను. రాజు వచ్చి గుహలోకి తొంగి చూసెను. ప్రార్థించు దానియేలు కనిపించెను. గురు గురుమంటూ గుహలో మీసాల సింహాలు, గుహలో వచ్చి పడి దానియేలు, చూచెను ఆకలి సింహాలు. గుర్ 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 అన్నాడు పిల్లలు. గుర్ 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 గురు గురుమంటూ గుహలో మీసాల సింహాలు, గుహలో వచ్చి పడి దానియేలు, చూచెను ఆకలి సింహాలు. గుర్ 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 గుర్. బాగుందా పిల్లలు? భలే చేశారు, భలే చేశారు పిల్లలు. బాగుందా? నచ్చిందా మీ అందరికి? చాలా బాగుంది అక్క. నిమ్మక్క నువ్వు క్లాప్స్ ఇవ్వాలక్క పావనక్కకి, ప్రవీణ్ అక్కకి, మన పిల్లలకి. ఈ రోజు మీరు లెసన్ అద్భుతంగా ఉంది, మీ పాట అద్భుతంగా ఉంది. మాకు మంచి పాట నేర్పించారు అక్క. 1 2 3 4 5 6 7 8 9 10 30 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
అక్క ఇన్ని సింహాల మధ్యలో మేము ఉన్నామక్క, మాకు భయం వేస్తుంది అక్క, ఇప్పుడు ఏం చేయాలి మేము? ఏం కాదక్క, ఏసై రక్షిస్తారు, దానియేలును విడిపించారు, రక్షించాడు బంధకాల నుంచి. మనం కూడా ప్రార్థన చేస్తే ఏసై మన పిల్లలందరినీ మనల్ని విడిపిస్తారు, రక్షిస్తాడక్క. మన ప్రతి సమయంలో ప్రార్థన చేస్తే మనల్ని రక్షిస్తాడక్క. పిల్లలందరూ నేర్చుకున్నారు కదా, ఈ రోజు నుంచి ప్రార్థన అనగానే మనం చెప్పకుండానే చేసేస్తారక్క కదా పిల్లలు. సూపర్ సూపర్, బాగా చేస్తారంట. అవునక్క, ఇప్పుడు నేను పిల్లల్నే చూస్తాను, పిల్లల్ని చూస్తాను, దానియల్ లాగా ఎవరు ఎవరున్నారు ఎవరు లేరు అనేది చూస్తాను. ఓకే అక్క, మన పిల్లలందరూ చేసేస్తారు అక్క, మీరు చూడండి. చూస్తాను చూస్తాను అక్క, ఖచ్చితంగా. పొజిషన్ కి వచ్చేసేయండి మరి, రెడీ 1 2. ఇంకా బెంజమిన్ జోసా, ఓ వెరీ గుడ్, 3.
మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వాధికారి స్తోత్రములు నాయన, నీ చిడవగ దేవా స్తోత్రాలు నాయన. విడిపించే దేవుడు నీవే, రక్షించే దేవుడు నీవే ప్రభా, యుగ యుగములందు ఉండు దేవుడు నీవే ప్రభా. నీవు తప్ప ఇంకెవ్వరూ లేరు ప్రభా. మీకు వందనాలు, జీవము కలిగిన దేవుడు ప్రభా, మీకు స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభా శక్తివంతుడివి, ఆశ్చర్యకరుడివి, అద్భుతకర్తవి దేవా, మీకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో ప్రభా అల్పురాలని దీనురాలై నన్ను వాడుకున్నారు ప్రభా, మీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభా నాయన లెసన్ వినడానికి బిడ్డలందరికీ కూడా మీరు కృప చూపించారు, సహాయం చేశారు నాయన. యాక్షన్ సాంగ్ చేయడానికి నాకు శక్తినిచ్చారు నాయన. బిడ్డలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉండడానికి సహాయం చేశారు నాయన. ఇదిగో సాయంకాల సమయంలో జూమ్ మీటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా నాయన యాక్షన్ సాంగ్స్ ద్వారా, హోమ్వర్క్స్ ద్వారా ప్రభు ప్రతి విషయంలో కూడా మీరు మహిమను పొందారని మేము నమ్ముచున్నాము తండ్రి. మీకు వందనాలు అయ్యా. ఇదిగో ప్రభు నాయన ఎంతమంది అయితే బలహీనంగా ఉన్నారో వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అయ్యా రీతిగానే ప్రభు ఈ దినమన నాయన నేర్చుకున్న లెసన్ బట్టి మీకు వందనాలు. ఇదిగో ప్రభు దానియేల్ గారి గురించి నాయన ఎన్నో గొప్ప విషయాలు నాయన నేను మేము అందరం కూడా నేర్చుకుంటూ వచ్చాము నాయన. అటు రీతిగా ప్రభు నాయన విషయాలన్నీ మేము జ్ఞాపకం చేసుకుని నెమరు వేసుకుని అటు రీతిగా ప్రార్థన జీవితాన్ని మేము కలిగి ఉండటానికి సహాయం చేయమని నాయన అయా వేడుకుంచి మొరపెట్టుకుంటూ ప్రభు బిడ్డలందరూ కూడా ఆ వాక్యాన్ని నెమరు వేసుకుంటానికి సహాయం చేయమని ఈ దినమున నాయన. ఇంకో పుట్టినరోజు జరుపుకుంటున్న నాయన దానియల్ గారి దానియల్ బిడ్డ చెల్లిని నాయన ప్రిన్సిని మీరు జ్ఞాపకం చేసుకోమని, నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని బిడ్డకు మీరు అనుగ్రహింపచేశారు, మీకు వందనాలు నాయన. రాబోయే దినాల్లో ఇంకా బిడ్డను మీరు వాడుకునండి ప్రభువా, మీకు వందనాలు. మంచి ఆరోగ్యం, శక్తిని చదువు ఎందు నాయన, ఉదయందు తెలివి ఎందు మంచి జ్ఞానాన్ని బిడ్డకు మీరు దయచేయమని వేడుకుంటూ ప్రభు అయ్యే మీటింగ్ కండక్ట్ చేసిన శాలయమే గాని జ్ఞాపకం చేసుకోమని, ముందు జరగబో ప్రతి మీటింగ్ లో కూడా మీరు తోడుగా ఉండమని, కేవలం మీరు మాత్రమే మహిమను పొందమని ప్రభు. మంచి ఆరోగ్యాన్ని అయ్య గారికి దయచేయమని, అక్కలందరికీ కూడా అయ్యా తండ్రి ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండి నడిచి దీవించి మహిమను పొందమని, ఈ దినది ఆశీర్వాదాలతో దీవెనతో మా బిడలైన వారిని మమ్ముని ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి మహిమను పొందమని, మా ప్రభును మా రక్షకుడును అతి త్వరగా మేఘారుడే రానయ్యని యేసుక్రీస్తు వారి నామమున అడిగి ప్రార్థించి వేడుకొని పొందుకుని ఉన్నాము నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. తల్లి అన్మ్యూట్ చేసుకోవాలి, అన్మ్యూట్ చేసుకోమ్మా. చల్లక మందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడను గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పర్లక మందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరును గాక. మా నుండిన ఆహార నిర్ణయం దశము మమ్మల్ని శోధనలోకి తెగ కీడు నుంచి తప్పించమని, రాజ్యము బలము మహిమయు నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమెన్. Our Father, which art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive our debtors as we forgive those who debt us. And lead us not into temptation, but deliver us from the evil. For thine is the kingdom and the power and the glory forever and ever. Amen. Amen. Paramatandika Prema. Yesu Christi Kadbhutamana Krupa. Parishuddhatma Devanika Nyonya Sahavasama Shanti Samadhanu. Prati Bidak. వారి వారి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధుమిత్రులు, చుట్టుపక్కల వారు, తండ్రి స్కూల్ టీచర్స్కి, రిసోర్స్ పర్సన్స్కి, అబ్జర్వర్స్కి, వారి వారి కుటుంబాలకు సదాకాలం తోడండి, వర్ధిల్ల చేయని దాకా. ఆమేన్. అందరికీ ఉన్నారామా? ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. చేసేసమ్మా.